అంటే ఒకటి మీరు అన్నది చెప్పాలి. కరెక్టే, ఆ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయనే ఉన్నారు, అందుకే చెప్తున్నారు నా దగ్గర కొంచెం సమాచారం ఉంది అని చెప్పినా సరే దాన్ని తీసుకోవడానికి సిబిఐ ఆసక్తి చూపించట్లేదు. అప్పట్లో నిఘా సిబ్బందిని అవినాష్ రెడ్డి గారు కనీసం లోపలకు కూడా అనుమతించలేదు అనేది, అప్పుడు ఏం జరిగిందో మొత్తం నేను చెప్తానన్నా సరే సిబిఐ తీసుకోలేదు అనేది. వైఎస్ఆర్సిపి తరఫున మీరైనా చెప్పొచ్చు కదా సిబిఐకి, ఆయన దగ్గర వెంకటేశ్వరరావు గారు ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం తరఫున లేఖ అయినా రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? మేము రాయాల్సిన పని ఉంది సార్. ఇప్పుడు 20-25 నెలలు అయింది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. ఈ 25 నెలల కాలంలో మీరెందుకు సిబిఐకి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? 25 నెలల కాలంలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఒక రోజు ముందుగా ఎందుకు మీరు ఒక ప్రత్యక్షం అయిపోయి లెటర్ రాశారు సిబిఐకి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసో ఎందుకు చెప్పారు? అంటే ఈ 25 నెలల కాలంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మీరే దాచేసుకున్నారా, లేదంటే మీ దగ్గర ఆధారాలు లేవా, లేదంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు మరి మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆధారాలు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? అదే విధంగా సిట్ విచారణ అంతకుముందు ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కూడా 10 నెలల పాటు సిట్ విచారణ జరిగింది కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? సిబిఐ విచారణ సంవత్సరం నుంచి చేస్తుంది కదా, ఈ సంవత్సరం నుంచి ఎక్కడ నిద్రపోయాడు మరి ఏబి వెంకటేశ్వరరావు? ఆధారాలు ఉంటే ఈ సంవత్సరం నుంచి ఆధారాలను మీరు చెప్పకుండా ఆయన కడప సిబిఐ కడప వచ్చింది, పులివెందుల ఈ ప్రాంతాలన్నింటిలో పర్యటించింది కదా, అప్పుడు మీరు హైదరాబాద్ లోనూ విజయవాడలోనూ ఉన్నారు కదా, మీకు కోత వేటు దూరమే కదా, మరి వెళ్ళేందుకు సిబిఐకి మీరు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు? అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు ఎవరికి రాజకీయంగా చంద్రబాబు నాయుడుకి ఏదో కనుక లబ్ధి చేకూర్చడానికి అప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా లేకపోయినా ఏదో ఒక రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం ఇటువంటి చేస్తున్నారనేది నిజం కాదా? వీటన్నిటి కూడా సమాధానాలు చెప్పాలి కదా శేఖర్ గారు. అవినాష్ రెడ్డి గారి గురించి ప్రస్తావించినప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డేట్లతో సహా నేను మీకు చెప్తానండి, ఎందుకంటే మార్నింగ్ 6 గంటల సమయంలో ఆ రోజు ఏదైతే జమ్మలమణికు పర్యటనకి అవినాష్ రెడ్డి గారు వెళ్తుంటే 6:30 ఆ సమయంలో ఫోన్ వస్తే ఆయనకి, ఆయన ఇంటి దగ్గర ఒకటి బయలుదేరి వచ్చారు, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందని చెప్పి వివేకానంద రెడ్డి గారు బామ్మర్ది ఫోన్ చేసి చెప్తే నువ్వు బావగారు ఇంటికి వెళ్ళండి అక్కడ ఆయన చనిపోయారంట, అంటే ఆయన హుటాహుటిన వచ్చారు, అప్పటికే అక్కడికి జనాలు వచ్చున్నారు. 6:43 ప్రాంతంలో ఏదైతే పోలీసులకు ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి గారు, ఏదైతే స్థానిక పులివెందులకు సంబంధించి 7 గంటలకు చేశారు, మళ్ళీ రాలేదు పోలీసులు, 7:07 చేశారు రాలేదు, 7:09 చేశారు రాలేదు, 7:13 సిఐ ఎవరైతే శంకరయ్య ప్లస్ అక్కడ పులివెందులకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చారు, అప్పుడే చెప్పారు ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పి మొట్టమొదటి చెప్పింది అవినాష్ రెడ్డి గారు. మీరు అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటిది ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పి ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు కుమార్తె సునీత రెడ్డి గారు వచ్చేదాకా పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి అక్కడ అక్కడ పోలీసులు అన్ని తీసుకుని డెడ్ బాడీని హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంచిన పోస్ట్ మార్టం వచ్చినాకే చేయాలని చెప్పి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ అనుకొని ఒక నిశ్చయానికి వచ్చి చేశారు. సో అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా జరిగింది, దాంట్లో ఎక్కడా కూడా ఇవి దాంట్లో ఆధారాలను మిస్లీడ్ చేసేటటువంటి అంశాలు ఇక్కడ ఎక్కడా జరగలేదని స్పష్టం.